వెల్కమ్ టు ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్. క్రికెట్ వరల్డ్ కప్ అనగానే ముందుగా మనందరూ గుర్తొచ్చే పేరు వివ్ రిచర్డ్స్. ఎందుకంటే వివ్ రిచర్డ్స్ తన అద్భుతమైన ఆటతో వెస్టిండీస్కి మొదటి రెండు వరల్డ్ కప్లను అందించాడు. టెస్ట్ క్రికెట్లో సచిన్, బ్రాడ్మ్యాన్ తర్వాత అంతటి పేరు పొందిన క్రికెటర్ రిచర్డ్స్. అంతేకాకుండా ఆల్ టైమ్ బెస్ట్ ఒడే క్రికెటర్ రిచర్డ్స్. సో ఈరోజు మన టాపిక్ మాస్టర్ బ్లాస్టర్ సర్ ఇజాక్ వివియన్ అలెగ్జాండర్ రిచర్డ్స్. వివ్ రిచర్డ్స్ 1952 మార్చి 7 అంటింగాన్ ప్రాంతంలో లీవర్స్ ఐలాండ్లో జన్మించారు. రిచర్డ్స్కి చిన్నప్పటి నుండి క్రికెట్ అంటే పిచ్చి, చదువు మీద అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇప్పుడు తన బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్తో కలిసి అంటింగాన్ ప్రాంతంలో క్రికెట్ ఆడేవాడు. రిచర్డ్స్ ఫాదర్ ఎకనామికల్గా పూర్ అయినా సరే క్రికెట్ మీద ఉన్న అపారమైన ప్రేమతో రిచర్డ్స్ని ఎంకరేజ్ చేశారు. రిచర్డ్స్తో పాటు తన సోదరులు మార్విన్ అండ్ డొనాల్డ్ కూడా రిచర్డ్స్తో పాటు అంటింగాన్లో క్రికెట్ ఆడేవారు. కానీ రిచర్డ్స్లో ఉన్న అబ్జర్వేషన్ పవర్ని చూసిన తండ్రి రిచర్డ్స్ ఎప్పటికైనా గొప్ప క్రికెటర్ అవుతాడని గట్టిగా నమ్మేవాడు. ఆ తర్వాత రిచర్డ్స్ తమ ఆర్థిక కారణాల వల్ల తన 18 వయసులోనే చదువును అర్ధంతరంగా ఆపేసి ది ఆర్చీస్ బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తాడు. అప్పుడు ఆ రెస్టారెంట్ ఓనర్ అయిన విలియమ్స్ రిచర్డ్స్లో ఉన్న క్రికెట్ టాలెంట్ని గుర్తించి రిచర్డ్స్కి క్రికెట్ కిట్ కొనిచ్చి తన అకాడమీలో ఎస్టీ జాన్స్ క్రికెట్ క్లబ్లో జాయిన్ చేసుకుంటాడు. అయితే ఆ తర్వాత రిచర్డ్స్ రైజింగ్ సన్ క్రికెట్ క్లబ్లో జాయిన్ అవుతాడు. 1972 జనవరిలో అనగా రిచర్డ్స్ తన 19 వయసులోనే ఫస్ట్ క్లాస్ డెబ్యూ మ్యాచ్ ఆడతాడు. ఆ తర్వాత వెస్టిండీస్లో కింగ్స్టన్ వెనుక జరిగే డొమెస్టిక్ మ్యాచెస్లో ఆడి 32 మాత్రమే చేస్తాడు. అయితే ఈ మ్యాచ్లో రిచర్డ్ చేసిన 32 టీం మొత్తంలో హైయెస్ట్ కావడం విశేషం. రిచర్డ్స్ లైఫ్ ఇలా సాగిపోతున్న తరుణంలో 1973 లీవర్స్ ఐలాండ్లో జరిగిన ఒక టోర్నమెంట్లో రిచర్డ్స్ ఆడతీరును చూసిన సమర్సెట్ వైస్ చైర్మన్ లేన్ క్రీడ్ రిచర్డ్స్లో ఉన్న ప్రతిభను ప్రపంచానికి చూపించాలని భావిస్తాడు. అయితే ఆ తర్వాత రిచర్డ్స్ను యునైటెడ్ కింగ్డమ్కు తీసుకువెళ్ళి ఆర్థికంగా అండగా నిలుస్తాడు. ఈ నిర్ణయం రిచర్డ్స్ లైఫ్లో ఒక కీలక మలుపుగా చెప్పవచ్చు. ఆ తర్వాత జరిగిన జట్టు ఎంపికలో రిచర్డ్స్ని 11th జట్టులోకి తీసుకుంటారు. అప్పుడు క్లబ్ మెంబర్ అయిన జాన్ హేవార్డ్ రిచర్డ్స్ని టాప్ ఆర్డర్కి ప్రమోట్ చేస్తాడు. అయితే ఆ తర్వాత కొన్ని క్రికెటర్స్ ఇప్పుడు శ్రీలంక పిలువబడుతున్న సీలోన్కి చెందిన శాండీ పరేర్ దగ్గర నేర్చుకుని తన బ్యాటింగ్ పవర్ని ఇంకొంచెం మెరుగుపరుచుకొని ల్యాన్స్ డౌన్ తరపున ఆడి రిచర్డ్స్ టోర్నీ మొత్తానికి టాప్ స్కోరర్గా నిలుస్తాడు. ఆ తర్వాత రిచర్డ్స్ సోమర్సెట్ కౌంటీ టీమ్కి 2 అగ్రిమెంట్ ఇస్తాడు. ఇలా సోమర్సెట్కి ఆడుతున్న తరుణంలోనే 1974 రిచర్డ్స్ తన గాడ్ ఫాదర్గా భావించే ఈయన్ బాధంతో రూమ్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ తర్వాత 1974 ఏప్రిల్ 24 బెన్సన్ అండ్ ఎడ్జెస్ కప్లో తన డెబ్యూ కౌంటీ మ్యాచ్ ఆడతాడు. అయితే ఈ మ్యాచ్లో రిచర్డ్స్ చెలరేగి ఆడి తన జట్టుకి విజయాన్ని అందిస్తాడు. అంతేకాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలుచుకుంటాడు. మరోవైపు సోమర్సెట్కి చెందిన మరో ఆటగాడు రిచర్డ్స్ కోసం మ్యాచ్ అనంతరం తన జట్టు ప్లేయర్స్తో ఓవియేషన్ని ఏర్పాటు చేసి రిచర్డ్స్ని అభినందిస్తారు. ఆ తర్వాత రిచర్డ్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ 1974 ఇండియాతో బెంగళూరు వేదిక జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్తో స్టార్ట్ చేస్తాడు. అయితే ఇదే టెస్ట్ సిరీస్లో ఢిల్లీ వేదికగా జరిగిన 2 192 నాటౌట్గా నిలిచి తన సట్టా చూపుతాడు. ఆ తర్వాత రిచర్డ్స్ ఒక స్ట్రాంగ్ ఓపెనర్గా వెస్టిండీస్ తరఫున క్రికెట్ జట్టులో తన ప్లేస్ని నిలుపుకుంటాడు. ఇది ఇలా ఉండగా మొట్టమొదటిసారిగా 1975 క్లైవ్ లాయిడ్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో 3 కీలకమైన వికెట్లను ఆలన్ టర్నర్, ఇయన్ చాపెల్ అండ్ గ్రెగ్ చాపెల్లను రన్అవుట్ చేసి వెస్టిండీస్ మ్యాచ్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై కేవలం 17 తేడాతో మాత్రమే గెలుస్తుంది. ఆ తర్వాత తన అద్భుతమైన ఆట తీరుతో బ్యాటింగ్తోనే కాకుండా బౌలింగ్లో కూడా రాణిస్తూ వెస్టిండీస్కు ఎన్నో మధురమైన విజయాలు అందించాడు. రిచర్డ్స్ దగ్గర ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే
అంత ఉన్న స్థాయికి ఎదిగినా సరే తన చిన్నప్పటి స్కూల్ని ఫ్రెండ్స్ని మర్చిపోలేదు. హాలిడేస్లో వాళ్ళతో అండిగాన్ బీచ్లో కలిసి క్రికెట్ ఆడేవాడు. చాలా సింపుల్గా ఉండేవాడు. అంతేకాకుండా లోకల్గా జరిగే మ్యాచెస్కి వెళ్ళి చూసి కొత్త టాలెంట్ని ప్రోత్సహించేవాడు. 1979 జరిగిన 2వ వరల్డ్ కప్లో మరొకసారి ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో రిచర్డ్స్ చెలరేగి ఆడి 132 balls, 153 runs నాటౌట్గా నిలిచి వెస్టిండీస్కి 2వ వరల్డ్ కప్ని అందించి చరిత్రలో నిలిచిపోయే నాక్ ఆడి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంటాడు. కాగా ఈ మ్యాచ్లో వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై 80 runs తేడాతో విజయం సాధించింది. ఇంకా ఈ 2 వరల్డ్ కప్ల విజయాల వల్ల ప్రపంచవ్యాప్తంగా రిచర్డ్స్కి స్టార్డమ్ వస్తుంది. ఈ టైంలోనే 1980 ఇండియాకి చెందిన ప్రముఖ మోడల్ నీనా గుప్తాతో రిలేషన్షిప్ని నడిపి కొన్ని కారణాల వల్ల విడిపోతారు. అయితే 1985 వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్ రిటైర్మెంట్ తర్వాత రిచర్డ్స్ కెప్టెన్సీ బాధ్యతలు అందుకుంటాడు. అప్పటి నుండి రిచర్డ్స్ తన కెప్టెన్సీని నిలుపుకొని వెస్టిండీస్ని ముందుకు నడిపించి విజయాలు అందించడమే కాకుండా ఎన్నో రికార్డ్స్ను తన పేరున రాశాడు. రిచర్డ్స్ రికార్డ్స్ ఎలా ఉండేవంటే 1976 ఒకే క్యాలెండర్ ఇయర్లో 11 టెస్టులు ఆడి 7 సెంచరీస్తో పాటు 90 average 1710 runs చేసి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచెస్లో ఒక మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్ ఫీవర్ వల్ల ఆడలేకపోయాడు. ఈ రికార్డుని 30 సంవత్సరాల తర్వాత 2006 పాకిస్తాన్కి చెందిన మహమ్మద్ యూసఫ్ సాధించాడు. అంతేకాకుండా 1987 న్యూజిలాండ్తో జరిగిన ఒక వన్డే మ్యాచ్లో 1 సెంచరీతో పాటు 5 వికెట్లు పడగొట్టి ఆ ఘనత సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఈ రికార్డ్ 2005 ఎవరూ సాధించలేదు. అంటే రిచర్డ్స్ రికార్డ్ని ఏ రేంజ్లో ఉండేవో చెప్పడానికి ఇలాంటి రికార్డ్స్ ఒక నిదర్శనం. రిచర్డ్స్కి ఉన్న అగ్రెసివ్నెస్ అండ్ డెడికేషన్తో వెస్టిండీస్కి తన క్యాప్టెన్సీలో 50 టెస్టులకు గాను 27 మ్యాచెస్లో విజయాన్ని అందించి కేవలం 8 మ్యాచెస్లోనే వాటం పాలవుతుంది. ఒక టెస్ట్ సిరీస్ కూడా ఓడిపోకుండా 54% ఒక గొప్ప టెస్ట్ కెప్టెన్గా తన ఉనికిని నిలుపుకుంటాడు. అంతేకాకుండా వన్డేల్లో కూడా తన అద్భుతమైన ఆటతో వెస్టిండీస్కి ఎన్నో విజయాలు అందించి ఆల్ టైమ్ బెస్ట్ ఓడిఐ క్రికెటర్గా రిచర్డ్స్ నిలిచాడు. ఆ తర్వాత రిచర్డ్స్ 1991 ఆగస్ట్ 8 ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్ అనంతరం తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంకా రిచర్డ్స్ నీనా గుప్తాతో బ్రేకప్ తర్వాత మీరియంని మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత నీనా గుప్తా కూడా వివేక్ మెహ్రా అనే ఒక బిజినెస్ మ్యాన్ని మ్యారేజ్ చేసుకుంటారు. అయితే రిచర్డ్స్ క్రికెట్ కెరీర్కి వస్తే మొత్తం 121 టెస్టులు ఆడిన రిచర్డ్స్ 50.23 average 8540 runs పాటు 24 centuries 45 half centuries చేసి 32 wickets తీశాడు. ఇక వన్డేస్కి వస్తే 187 ఆడిన రిచర్డ్స్ 47 average 6721 runs పాటు 11 centuries మరియు 45 half centuries సాధించి 118 wickets తీశాడు. ఇలా రిచర్డ్స్ రాకతో వెస్టిండీస్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టాలెంట్కి డబ్బు చదువు అవసరం లేదని నిరూపించి రిచర్డ్స్ ప్రపంచ విజేత అయ్యాడు. తన తండ్రి నమ్మకాన్ని ఆశయాన్ని సాధించి చూపించాడు. ఇలాంటి మరెన్నో ఆసక్తికర విషయాల కోసం ఇంపాక్ట్ ఆఫ్ ఎథిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.